यशोदनन्दन व्रजनानन्दन यो दन्दन व्रजरन्दमुनथिरावनछिया यामुनथिरावनछ विष्णुपाद परमहंस फरीराज काचार्य अष्टोत्र शत श्री श्रीमद् अभय वेदांत समुपाद की जाए परम पूज्य भक्ति का की जाए कृष्ण चैतन्य ब्रह्मचारी पुस्तकम की जाए ओम नमो भगवते वासुदेवाय ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ నీకు తెలుగు రాదా తెలుగు రాదా నీకు తెలుగు పుస్తకం తెచ్చుకో వాళ్ళు లేవా బ్రహ్మచర్యంలో కృష్ణ చైతన్యంలో బ్రహ్మచర్యం పుస్తకంలోంచి ఇరవై రెండవ పేజీ శిక్షణ అధ్యయనం చదువుతున్నాం భౌతిక కోరికల నుండి విముక్తులై కృష్ణ చైతన్యంలో స్థిరంగా ఉండడానికి ఒక నిష్ణాతుడైన భక్తుని పర్యవేక్షణలో శిక్షణ పొందడం ఖచ్చితంగా అవసరం అందువలన సాంప్రదాయకంగా బ్రహ్మచారులు ఆధ్యాత్మిక గురువుకి ఒక పరిచారకుడిలాగా లొంగి సేవ చేస్తూ కఠిన నియంత్రణతో కూడిన ప్రత్యక్ష సంరక్షణలో జీవించేవారు బ్రహ్మచారులు గురువు కోసం భిక్షమెత్తడం లాంటి అతి తక్కువ స్థాయి పరిచర్యలు చేయడమే కాక ఆయన పిలిస్తే తప్ప ఆహారం కూడా తీసుకునేవారు కాదు వారు ఎటువంటి మందలింపునైనా వాదించకుండా స్వీకరించేవారు విద్య అహంకారాన్ని పూర్తిగా తొలగించడానికి ఇది సంపూర్ణ శిక్షణ సో శిక్షణ అనేది అవసరం ఏ రంగంలోనైనా ప్రత్యేకంగా వైదిక సంస్కృతిలో యొక్క వర్ణాశ్రమ వ్యవస్థలో శిక్షణ అనేది ముఖ్యమైనటువంటి పాత్రను పాత్ర వహిస్తుంది తల్లిదండ్రులు పిల్లలను చిన్న నుంచే శిక్షణ ఇస్తారు గృహస్థులకు కూడా వివాహం అయ్యే వాళ్ళకు కూడా పెద్దలు అంటే ఉమ్మడి కుటుంబాలు ఉండే వాళ్ళు కూడా శిక్షణ ఇస్తూ ఉంటారు తర్వాత కూడా శిక్షణ ఉంటుంది శిక్షణ శిక్షణ అనేది వైదిక సంస్కృతిలో సామాన్యమైన విషయం కేవలం ఆశ్రమాల్లోనే కాకుండా ప్రతి కుటుంబంలో కూడా శిక్షణ అనేది ఉండేది కానీ ఈ ఆధునిక యుగంలో శిక్షణ అనేది మర్చిపోయారు ప్రజలు ఎందుకంటే యొక్క స్వతంత్ర ప్రవృత్తి ద్వారా నాకు నచ్చినట్టు నేను ఉంటాను నాకు ఎవరు చెప్పాల్సినటువంటి అవసరం లేదు అందువల్ల ఆ యొక్క సముదాయం పూర్తిగా శిక్షణ రహిత సముదాయంగా మారిపోయింది ప్రత్యేకంగా వైదిక సంస్కృతిలో నారదుడు చెప్పినట్టు బ్రహ్మచారి గురుకులే వసంతాంతో గురోర్హితం ఆచరణ దాసవ నీచో గురు సుదృుడు సహృదవు ప్రత్యేకంగా అప్పుడు అంత మంది అంటే ఇప్పుడు ఈ విధంగా సంస్థలాగా ఇస్కాన్ సంస్థలాగా అంత పెద్ద సంస్థలు ఉండేది కాదు సామాన్యంగా ఒక గురువు ఉండేవారు గురువు కింద కొందరు శిష్యులు ఉండేవాళ్ళు వాళ్ళ ఆశ్రమంలో నివసించే వాళ్ళు ప్రత్యక్షంగా వాళ్ళకి శిక్షణ జరుగుతుండేది ఏ విధంగా సాందీపముని దగ్గర కృష్యుడు సుధాముడు ఎలా శిక్షణ పొందారు ఉదాహరణకు అలా ప్రతి ఒక్క గురువుకు కొందరు శిష్యులు ఉండేవారు వాళ్ళ ఆధ్వర్యంలో శిక్షణ జరుగుతూ ఉండేది ప్రత్యక్షంగా వాళ్ళ నుంచి శిక్షణ ఇచ్చేవారు ఉదాహరణకు వాళ్ళు భిక్షమెత్తడానికి వెళ్తే వాళ్ళు గురువు యొక్క అనుమతితోనే తీసుకునేవాళ్ళు వాళ్ళు తినడానికి అవకా తినడానికి అధికారం లేదన్నమాట గురువు చెప్తేనే ఆ ప్రసాదం తీసుకునేవారు గురువు ఒకవేళ మర్చిపోయినారంటే వాళ్ళు ప్రసాదం ఆరోజు ఉండదు వాళ్ళకు కానీ ఇప్పుడు ఒక ఇన్స్టిట్యూషన్ ఒక సంస్థ అయిపోయింది చాలామంది ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి గురువుకు శిష్యులు ఎంతోమంది ఉన్నారు గురువు ఒక స్థానంలో ఉండడానికి కష్టం ప్రపంచం అంతా ప్రచారం చేస్తూ ఉండాలి సో అందువల్ల గురువు ఆయన యొక్క ప్రతినిధులను కొందరిని నియమిస్తారు వేరు వేరు ఆయన మన ఆధ్యాత్మిక గురువు ఉదాహరణకు ప్రభుపాల వారు అట్లా నియమించారు బట్ మన ఆధ్యాత్మిక గురువులు కూడా ఎంతోమంది శిష్యులు ఉన్నారు సో అందువల్ల ప్రతి మందిరంలో శిక్షణ ఇచ్చేటువంటి వాళ్ళు ఉంటారు సో వాళ్ళ కింద ఇక్కడ శిక్షణ ప్రత్యేకంగా బ్రహ్మచారి లీడర్ ఉంటారు ప్రతి ఆశ్రమంలో ఆ విధంగా వాళ్ళకు శిక్షణ జరుగుతుంది అంటే వాళ్ళు వాతావరణం అంతా కూడా శిక్షణ పూరితంగా ఉంటుంది ఉదయం నుంచి నైట్ వరకు ఈ విధంగా చేయాలా ఈ విధంగా చేయకూడదు ఈ విధంగా మాట్లాడాలి ఈ విధంగా మాట్లాడకూడదు ఈ విధంగా ఈ యొక్క భావన కలిగి ఉండాలి ఇప్పుడు శిక్షణ ఉదాహరణకు మనం ఇక్కడ ఈ పుస్తకం నుంచి అంతా కూడా శిక్షణే సో ఈ విధంగా ఎటువంటి మందలింపులు అయినా లేకుండా ఎందుకు ఎటువంటి మందలింపునైనా వాదించకుండా ఎంత అంటే చాలా చాస్టైజ్మెంట్ అనేది చిన్న వయసు నుంచి అలవాటు ఉండాలి ఇప్పుడు ఈ యుగంలో ఎవరు తిట్టడం లేదు తల్లిదండ్రులు పిల్లల్ని ఎందుకంటే వాళ్ళంతా వాళ్ళు కూడా వాళ్ళ తల్లిదండ్రులు కూడా తిట్టబడలేదు వాళ్ళకు కూడా చిన్న వయసు నుంచి అంత ముందు జనరేషన్ ఉండేది అందువల్ల వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రుల నుంచి వాళ్ళు శిక్షణ పొందలేదు శిక్షణ అంటేనే మందలింపు తిట్టడం ఎప్పుడు తిడుతూ ఉండాలి అదే శిక్షణ ఇప్పుడు ఒక మాట అంటేనే ప్రజలు ఎలా ఉన్నారంటే సూసైడ్ చేసుకునేటట్టున్నారు చిన్న మాటకే సూసైడ్ చేసుకుంటున్నారు ఏమైనా ఊ అంటే సూసైడ్ ఆ అంటే సూసైడ్ లేదంటే వెళ్ళిపోతా అంటే ఒక చిన్న మాట అంటే కానీ చిన్న వయసులోంచి అంటే ఇప్పుడు కాకుండా ఒక ముప్పై నలభై ఏళ్ళ క్రితం నుంచి చూస్తున్నాం తల్లిదండ్రులు కొట్టేవాళ్ళు తిట్టేవాళ్ళు అరుసేవాళ్ళు ఇది మొత్తం మారిపోయిన సంస్కృతి ఇక్కడ అలా లేదనుకోండి సంస్కృతి బట్ బయట ప్రపంచంలో చెప్తున్నారు సో ప్రజలు ఆ విధంగా అంటే మమ్మల్ని చూస్తున్నాం పిల్ల చిన్న పిల్లవాడు వచ్చేసి తండ్రిని తండ్రి పైన అరుస్తాం అనమాట ఆ తండ్రి ఏమనట్లేదు ఆ విధంగా అరిచేది వాళ్ళు కాదనమాట ఇప్పటికి కూడా ఈవెన్ నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు ఉన్నవాళ్ళు కూడా వాళ్ళ తండ్రిని గౌరవిస్తారనమాట తండ్రి గారు గౌరవిస్తూ ఉంటారు తండ్రి పైన ఎదురు మాట్లాడను తండ్రి పైన అనమాట ఇప్పుడు మామూలు అయిపోయింది తండ్రిని కూడా ఎదురుస్తూ ఉన్నారు అలా చేస్తాం కదా ఈవెన్ పిలుస్తామే నాన్నగారు అంటే నాన్న పైన అరుస్తావా అనగా సో తల్లిదండ్రులకు గౌరవం ఇవ్వడం నుంచే నేర్చుకోవడం అంటారు అదేవిధంగా ఇక్కడ ఎవరైతే నాయకులు ఉంటారో వాళ్ళకు కూడా గౌరవం ఇవ్వడం సో ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే శిక్షణకు మనం సిద్ధంగా ఉండాలి అప్పుడే మనం బ్రహ్మచారి ఉండగలుగుతాం నాకు శిక్షణ ఏం అవసరం లేదు నన్ను ఎవరు మందలించకూడదు నాకు నచ్చినట్టు నేను అంటే ఈ ఆశ్రమంలో ఉండడానికి వాళ్ళు అర్హులు కాదు ప్రత్యేకంగా ఇక్కడ ఈ కమ్యూనిటీలో కూర్మ గ్రామంలో లేదంటే నంద గ్రామంలో వేరే వేరే గ్రామాల్లో ఉన్నటువంటి గృహస్థులు కూడా వాళ్ళు కూడా బ్రహ్మచారి లాగానే శిక్షణ వాళ్ళకు కూడా రోజంతా శిక్షణ ఇవ్వబడుతుంది నాయకుల ద్వారా అదే మందిరాల్లో అయితే ఆ గృహస్థులు బయట ఉంటారు వాళ్ళు కూడా అప్పుడు కూడా శిక్షణ ఇస్తుంటారు ఎందుకంటే రోజంతా పది గంటలు వాళ్ళు బయటే పనిచేస్తారు ఓన్లీ ఆదివారం వస్తారు మందిరానికి ఆదివారం శిక్షణ తరగతులు ఉంటాయి అండ్ రోజంతా వాళ్ళు ఏం చేస్తారు ఎవరికి తెలియదు ఇంకా కొన్ని శిక్షణ వాళ్ళు నచ్చితే వాళ్ళు పాటిస్తారు నచ్చుకుంటే పాటించారు సో అందువల్ల ఎక్కువగా ఈ యొక్క శిక్షణ ప్రభావం వాళ్ళ పైన ఉండదు మొదట్లో ఇక్కడ కమ్యూనిటీకి వచ్చినటువంటి వాళ్ళు కొత్తగా గృహస్థులు వచ్చినటువంటి వాళ్ళు మందిరంలో పది ఏళ్ళు పదిహేను ఏళ్ళు ఉన్నటువంటి వాళ్ళు కూడా చూశాను నేను వాళ్ళు కనీసం సూచి ముచి యొక్క శుభ్రతలు కూడా తెలియవు వాళ్ళకి చాలా విషయాలు తెలియవు అనమాట అంటే ఆశ్రమ వాతావరణం ఎలా ఉండాలి ఎలా నడుచుకో తెలియదు క్రమక్రమంగా వాళ్ళు నేర్చుకుంటారు క్రమక్రమంగా నేర్చుకుంటున్నారు అనమాట సో అందువల్ల ఆశ్రమం అంటేనే శిక్షణతో కూడుకున్నటువంటి వాతావరణం ప్రతిదీ కూడా ఇక్కడ ఒక డోర్ తీసాము డోర్ పెట్టడం ఒక వస్తువు తీసాము వస్తువు దగ్గర అక్కడ పెట్టడం ఇక్కడ శుభ్రంగా ఉంచుకోవడం అంటే ప్రతి దగ్గర ఇప్పుడు మనం చూస్తున్నాం బావి దగ్గర అక్కడ అంత అస్తవ్యస్తంగా ఉంది అంటే శిక్షణ లేకపోవడం అనమాట మగ్గులు పైన పెట్టడం కింద పెట్టకుండా ఉండడం బకెట్లన్నీ యాక్చువల్లీ బోర్లించి పెట్టాలని చెప్తారు ఎందుకంటే వాటర్ ఉండడం వల్ల జంగ్ వస్తాయి అనేసి ప్రతిదీ కూడా మనం అనుకుంటే అది చిన్న విషయం కాదు కానీ ఈ యొక్క శిక్షణ అనేది మన మన యొక్క స్వభావంగా మారాలన్నమాట ఆ విధంగా మనం శిక్షణగా ఉన్నామంటే సత్వగుణంలోకి వస్తాం మనం మనం కామం దాని ద్వారా కూడా కంట్రోల్ అవుతుంది దాంతో పనిలే అంటే ఎక్కడ వస్తువులు అక్కడ పడేస్తే అప్పుడు కామం పెరిగిపోతుంది ఎక్కడ వస్తువులు అక్కడ పడేయడం ఇష్టమైనట్టు ప్రవర్తించడం ఇష్టమైనట్టు ఉండడం దానివల్ల అప్పుడు ఇంకా వాళ్ళు బ్రహ్మ బ్రహ్మచారి కాదు ఇవన్నీ గృహ వస్తువులు కూడా పనిచేద్దాం కేవలం గృహ అవుతారు అంతే వాళ్ళు అవన్నీ చాలా ఎఫెక్ట్గా చేయిస్తాం అవన్నీ మన ప్రభావాన్ని చూపిస్తాయి అనమాట మనకు మనం అంటే ఒక ఆర్గనైజ్గా లేకుంటే సో అందువల్ల అవి సహాయం చేస్తాయి మనకు మనస్సు నియంత్రించబడతాయి ఇంద్రియాలు నియంత్రించబడతాయి సహాయం చేస్తాయి ఇంకా ముఖ్యంగా ఇంకో ముఖ్యమైన విషయం మహారాజా ఏం చెప్తుందంటే మిథ్యా అహంకారాన్ని పూర్తిగా తొలగించడానికి సంపూర్ణ శిక్షణ నేను తప్పు చేయండి నేను ఎందుకు అనేసి అనడం యా మిథ్యాహంకారం అంటే నేను అనే బా నేననే వర్డేం లేదు కదా ఇక్కడ బ్రహ్మచారికి నేను అనేది లేదనమాట బ్రహ్మచారి విషయం అనేది గురువు అంతే గురువు యొక్క సేవకున్నాను నేను అనేది ప్యాక్ చేసేసి ఫోల్డ్ చేసేసి అక్కడ పక్క పెట్టేయాలంతే ఎన్నోసార్లు ఈ విషయం చెప్పాను మామూలుగా దివ్య ప్రభు ఆయన ఆశ్రమంలో ఉండేవాళ్ళు ఇప్పుడు లేరు శైలంలో ఉన్నప్పుడు చాలా మంచి శిక్షణ ఇచ్చేవాళ్ళు అనమాట ఆయన ఏం చెప్తారంటే బ్రహ్మచారి అంటే ఎలా ఉండాలంటే ఇప్పుడు మామూలుగా ఇట్లా గుడ్డతో తుడిచాము గుడ్డ అట్లా పడేసాము అట్లా అలా అనమాట అట్లనే అందులో పడేయడానికి కాదు ఇక్కడ ఉదాహరణ అట్లా పడి ఉండడం అనమాట మామూలుగా ఇంట్లో దాసీలు దాసులు ఉండేవాళ్ళు అన్న వాళ్ళు పడి ఉంటారు అనమాట అట్లా మూలకు కూర్చుంటారు వాళ్ళు మామూలుగా ఓనర్ ముందు చెప్పులు కూడా వేసుకోరండి వాళ్ళు నేను చూశాను గ్రామంలో కూడా అంటే వాళ్ళు పెద్దవాళ్ళ దగ్గర కలవడానికి వచ్చినట్టు చెప్పులు పట్టుకొని వెళ్తారు చెప్పులు వేసుకొని అడవరు వాళ్ళ ముందు ఇంకా నేను చూశాను ఒక గ్రామ పెద్దలు ఉంటారు కదా ఇట్లా విడిసేటప్పు వెళ్ళేటప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళు ఉండరు బయట కానీ చెప్పులు వదిలేసేసి వాళ్ళు ఇల్లు దాటిందని మళ్ళీ చెప్పులు వేసుకొని వెళ్తారు వాళ్ళు ఉండకుండా అంటే వాళ్ళ మనసులో అంత గౌరవం అనమాట అందువల్ల బ్రహ్మచారి అంటే అంత గౌరవం ఇవ్వాలి గురువుకు అంత ఇది గురువు యొక్క ఆధ్వర్యంలో మనం ఉన్నాం లేదంటే గురువు యొక్క ప్రతినిధి పట్ల గౌరవం ఇవ్వాలన్నమాట మేము అలా ఇచ్చేవాళ్ళం ప్రారంభంలో బ్రహ్మచారి ఆశ్రయంలో ఎంతోమంది లీడర్లు ఉండేవాళ్ళు ముగ్గురు నలుగురు భక్త లీడర్ ఒకరు ఉండేవాళ్ళు టెంపుల్ కమాండర్ ఒకరు ఉండేవాళ్ళు బ్రహ్మచారి ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళు ఉండేవాళ్ళు సో వాళ్ళందరూ ముందు వినయంగా ఉండేవాళ్ళు అనమాట అంటే తల తల ఇట్లా ఇట్లా ఎత్తుకొని నడిచే వాళ్ళని తల ఉంచుకొని నడవాలి వాళ్ళు వాళ్ళు వస్తున్నారంటే తల ఉంచుకొని నడిచేవాళ్ళం అది బానిసత్వం కింద మనకు అనిపించవచ్చు అది బానిసత్వం కాదు బ్రహ్మచారి యొక్క స్వభావం బ్రహ్మచారి అంటే అహంకారం లేదనమాట పాజిటివ్ డెఫినేషన్ అది గృహస్థ కొంచెం అహంకారం ఉంటుంది ఈశ్వరోహం అంటే నేను ఈ ఆశ్రమాన్ని అదే సారీ నేను ఇక ఇల్లును మెయింటైన్ చేస్తున్నాను నా భార్యను చూసుకుంటున్నాను నా పిల్లల్ని చూసుకుంటున్నాను నేను ఈ గ్రామానికి పెద్దగా ఉన్నాను నేను రోజు పనిచేసేలా పోషిస్తున్నాను ఈ బంధువుల్ని పోషిస్తున్నాను ఇక అన్నీ ఈ క్షేత్రం ఈ యొక్క స్థలాన్ని నేను పోషిస్తున్నాను కొంచెం ఈగో అనేది ఉంటాను కొంచెం మిథ్య అహంకారం అలో అలో చేయబడింది కానీ బ్రహ్మచార్యాశ్రంలో మిథ్యా అహంకారం అలో చేయబడే యు ఆర్ యు ఆర్ ఫిట్ ఫర్ నథింగ్ అనేసి ఉంటుంది నువ్వు ఎందుకు పనికిరా మనం పనికిరాని వాళ్ళగానే ఉంటే అప్పుడు ఆశ్రమంలో మొదలు ఎందుకంటే ఈ ఈగో నేను అన్న భావన రాగానే మళ్ళీ అక్కడ కామం క్రోధం లోభం మోహం మదం నేను అనేది ఏం లేదు ఇక్కడ నేను నేను కృషి యొక్క సేవకుని గురువు యొక్క సేవకుని మనకు ప్రత్యేకమైనటువంటి అస్తిత్వం లేదు సో అందుకని కొన్నిసార్లు మిథ్యా అహంకారం తొలగించడానికి ఎవరైతే శిక్షణ ఇస్తున్నారో వాళ్ళు అనవసరంగా తప్పు చేసినప్పుడు కూడా వాళ్ళకు తప్పు చెప్పవచ్చు అది ప్రభుత్వా చెప్తున్నా ఒక లెక్చర్లో ఆ విధంగా తప్పు చెప్పినప్పుడు కూడా తప్పని చెప్తే కూడా ఒప్పుకోవాలని అదే నేను తప్పు చేయాలని ఒప్పుకోను అంటే తప్పు చేసామా లేదనేది ఒక పెద్ద సబ్జెక్ట్ మళ్ళీ అది వాళ్ళకి అర్థం అవ్వాలి ఫస్ట్ మనం తప్పు చేసామా లేదని మనకు అర్థం కాదు ఎవరైనా పెద్దవాళ్ళు చెప్తేనే అర్థమవుతుంది అవుతుంది ఒకవేళ తప్పుగా అర్థం చేసుకొని అతను తప్పు చేసినప్పుడు ఎస్ నేను సరిదిద్దుకుంటా అనేది సింపుల్ అసలు చూడండి బ్రహ్మచారి ఎంత పెద్ద లీడర్ అయినా సరే నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు కష్టతే సింపుల్గా ఉంటారు బ్రహ్మచారి నుంచి సన్యాసికి వచ్చిన వాళ్ళు కూడా చాలా సింపుల్గా ఉంటారు సింపుల్ కూర్చుంటారు సింపుల్గా మాట్లాడతారు సింపుల్సిటీ చాలా ఇంపార్టెంట్ అనమాట పెద్ద ఇట్లా ఒక డామినేటెడ్ పోస్ట్ లాగా ఉండకూడదు అనమాట ఇవేందో టెంపుల్ ప్రెసిడెంట్ కూడా ఎంతోమంది బ్రహ్మచారిలు ఉంటారు చాలా సింపుల్గా ఉంటారు అదే గృహస్థ ప్రెసిడెంట్ చూడండి కొంచెం డిఫరెంట్ ఉంటుంది వాళ్ళు వాళ్ళు నడిచే విధానం వాళ్ళు సాల్వ్ వేసుకునే విధానం వాళ్ళు ఇట్లా కూర్చునే విధానం వాళ్ళ శిష్యు అంటే శిష్యులని కాదు వాళ్ళ అనుచరులు ఎవరైనా వస్తే వాళ్ళకు ఆశీర్వదం ఇస్తుంటారు వాళ్ళు వచ్చి కాల్ తాగుతారు కానీ అదే బ్రహ్మచారి లీడర్ ఉంటే సింపుల్ అన్నాడు జస్ట్ ఈ డోంట్ థింక్ ఐఎమ్ లీడర్ బికజ్ ఫ్రమ్ ద డే వన్ బ్రహ్మచార్యాశ్రం చేరినప్పటి నుంచే గురువుకు దాసులం దాసవం నీచో ఆచరణ దాసవన్ నీచో ఆచరణ దాసవ నీచో అంటే నీచునిలాగా ఉన్నాడు అనమాట దాసులు లాగా ఇది ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ బ్రహ్మచరాశ్రం ముందుకు వెళ్ళాలంటే బ్రహ్మచారి చాలా సంవత్సరాలు మనం కొనసాగించాలంటే వినే వినయం ఉండేవాడు ఎందుకంటే గురువుకు దాసులు అంతే నా జీవితం గురువు కోసం నా అస్తిత్వం గురువు కోసం గురువు కోసమే నేను సేవ చేయడం ఇంకా ఏ సమస్య ఉంటుంది ఉంటుంది కామం క్రోధం లోభం మోహం మదం ఆశ్చర్యం యొక్క అవన్నీ తోస్తూ ఉంటాయి కానీ గురువు దాసులం కాబట్టి గురువు మనకు రక్షిస్తాడు అది ఉండాలన్నమాట ఇక గురువు మన ఆధ్వర్యం లేదు మరి గురువు గురువు కింద ఉన్నటువంటి వాళ్ళు అంటే సీనియర్ డివోటీ ఎవరైనా ఉండొచ్చు మేబీ మనం మనం అక్కడ అపాయింట్ చేసినటువంటి అపాయింట్ అని చెప్పలేము యా ఎందుకంటే ఎవరైతే నాయకులు ఉంటారో వాళ్ళు ఇష్టపడకపోవచ్చు కానీ ఎవరో ఒకరు సీనియర్ పట్లనే గౌరవం ఉండాలి పెద్దవాళ్ళ పట్లనే గౌరవం ఉండాలి ఎప్పుడు మనం ఎంత పెద్ద పెరిగినా కానీ ఒకరి కింద మనం వీళ్ళ ఉండాలి వినయం ఉండాలి మిథ్యా అహంకారం అనేది తీసేయడం అనేది చాలా పెద్ద శిక్షణ అందుకని బ్రహ్మచారి శిక్షణకు గృహకు కొంత తేడా ఉంటుంది గృహస్థులు కొన్ని తప్పు చేసినా కొన్ని చూసినా కొంచెం అట్లా కొంచెం లీనియన్స్ అనేది ఉంటుంది కొంచెం బ్రహ్మచారి కల ఉండాలంటే ఇమ్మీడియట్గా వై ఎందుకు నువ్వు ఎందుకు క్లాస్లో నిద్రపోతున్నాను ఎందుకు ఇల్ ఇలాంటి పని చేస్తున్నావు ఎందుకు ఇట్లా చేస్తున్నా ఇమీడియట్గా కరెక్షన్ చేయబడుతుంది అనమాట ఇమీడియట్గా అహంకారం లేదు అంటే మనం కొందరు గ్లోసులు చెప్పేటప్పుడు ఏంటంటే కొంచెం ఉంటుంది ఓ ఇన్ అనుకుంటాడేమో బాధపడతాడేమో తప్పుగా భావిస్తాడేమో డిస్టర్బ్ అయిపోతాడేమో అంటే కొంచెం ఉంటుంది అనమాట ఈ యొక్క అహంకారానికి కొంచెం అవకాశం ఇవ్వబడుతుంది వాళ్ళకు కానీ బ్రహ్మచారి విషయంలో నో అహంకారం అందుకని సింపుల్ సిటీ అందుకే ఒక చిన్న కబోర్డ్ ఉంటుంది రెండు మూడు డ్రెస్సులు ఉంటాయి అండ్ ఏం అకౌంట్ కూడా ఉండదు బ్రహ్మచారికి పొజిషన్ కూడా అంటే లీగల్గా ఏమి ఉండదు లీగల్ పొజిషన్ ఉండదు అందులో ద సింపుల్ అనమాట దట్స్ అది ఎంత పెద్ద బ్రహ్మచారి అయినా సరే కరెక్ట్ చేయబడతారు అనమాట సో ఆ విధంగా ఆధ్యాత్మిక పురోగతి చాలా ర్యాపిడ్గా ఉంటుంది అనమాట ఇటువంటి కఠిన క్రమశిక్షణ ఈ రోజుల్లో సాధ్యం కానప్పటికీ మన ఉద్యమం ప్రాథమికంగా జ్ఞాన విస్తరణ మరియు శిక్షణ ఇవ్వడానికి ఉద్దేశించబడింది కృషి చైతన్య శిక్షణ ఎంతో శక్తిమైన శక్తివంతమైనదంటే ఎంతో పతితులైన వారిని కూడా మహాత్ముల స్థాయికి శీఘ్రంగా చేరుస్తుంది మనం చూడొచ్చు ఈ బ్రహ్మచారి ఆశ్రమం చేరినప్పుడు మన యొక్క స్థితి ఎలా ఉంది ఆ శిక్షణ తర్వాత అది చాలా హయ్యెస్ట్ ప్లాట్ఫామ్ తీసుకొని వస్తుందనమాట అలాంటి ఆశ్రమంలో నిజంగా ఆశ్రమ వాతావరణం అంతా కూడా శిక్షణాపూరితంగా ఉంటే మనం ఎంత నీచ స్థాయిలో ఉన్నా కానీ ఉన్నత స్థాయికి రావడానికి అవకాశం ఉంటుంది ఇతరులకు సహాయం చేయడం అలాగే సహాయపడగలిగే వారి యొక్క బాధ్యత ఆధ్యాత్మిక జ్ఞానం కలిగినప్పటికీ పిసినారితనం వల్ల ఆ జ్ఞానాన్ని ఇతరులకు అందివ్వలేనని వారు ఎప్పటికీ సాక్షాత్కారం కాక నెమ్మదిగా ఆ జ్ఞానాన్ని కూడా కోల్పోతారు అందువలన మన క్షేమం మరియు ఇతరుల క్షేమం కొరకు మనం ప్రచారం చేయాలి బోధించాలి మరియు శిక్షణ ఇవ్వాలి కృష్ణ చరణ కమనాలను పొందడం కోసం ఎంతో విశ్వాసంతో కూడిన ఆతు భక్తులు అద్భుతమైన ఈ కృష్ణ చైతన్య ఉద్యమంలో చేరుతున్నారు ఈ మార్గంలో స్థిరంగా ఉండడంలో వీరికి ఉన్నతి పొందిన భక్తులు సహాయం చేయకపోతే వేరెవరు సహాయం చేస్తారు సో అందువల్ల ఎవరైతే కొంచెం కొన్ని సంవత్సరాలు అయిందో ఎప్పుడు కూడా కొత్త వాళ్ళకు కొత్తగా చేరిన వాళ్ళకు మనకంటే ముందు అంటే మనం గొప్పవాళ్ళం అనుకో వాళ్ళకి ఎప్పుడు సహాయం చేస్తుండే వాళ్ళు ఏమైనా ఆరోగ్యం బాగాలేకుండా వాళ్ళకు సహాయం చేయడం వాళ్ళకైనా బాధ చెప్పుకోలేకుండా వాళ్ళకు షేర్ చేసుకో వాళ్ళకి హెల్ప్ చేయడం ఆధ్యాత్మికంగా ఇంకా ఎందుకంటే మనం వాళ్ళకి సహాయం చేస్తే వాళ్ళు కొందరు ఇంకొక సహాయం చేస్తారు ఈ విధంగా ఎవరైతే లీడర్ ఉన్నారో వాళ్ళు సహాయం చేస్తారు బట్ వాళ్ళు లేకుండా వాళ్ళు వాతావరణం ఎట్లా ఒకరు ఇతరులకు సహాయం చేసుకునేటట్టు ఉండాలన్నమాట ఒకరు ఇబ్బంది పాలవుతున్నారంటే బాగుందని చెప్పడం కాదు ఒకరి ఇబ్బంది పాలవుతే అందరూ ఆయనకు సహాయం చేసేటట్టు ఉంటే వాళ్ళకి ఆ సెక్యూరిటీ ఫీలింగ్ వస్తుంది నేను ఇక్కడ ఆశ్రంలో ఉన్నాను వీళ్ళందరూ కూడా నా యొక్క బాగోగులు చూసుకుంటున్నారు వీళ్ళందరూ కూడా నాకు సహాయం చేయడానికి వస్తున్నారు ఎంతో మంచి ఆశ్రమం ఇంకా చాలామంది కొత్త మంది రావడానికి అవకాశం ఉంటుంది అనమాట సో అందువల్ల ఈ యొక్క విశ్వాసం అనేది అక్కడ పెరుగుతుంది ఇతరుల యొక్క క్షేమం చూసుకోవడం ఇతరుల క్షేమాన్ని కూడా మనం చూస్తూ ఉండాలి ఇప్పుడు ఎవరైనా మంగళాతి రావట్లేదు మనకి సహాయం చేయడం ఎవరైనా ఆరోగ్యం బాగాలేదు వాళ్ళకి ప్రసాదం తీసుకెళ్ళడం ఎవరైనా జ్వరం వచ్చింది వాళ్ళ బట్టలు ఉతుకోవాలి వాళ్ళ బట్టలు వెళ్ళి ఉతకడం ఎవరైనా చేస్తే ఓన్లీ ఓన్లీ కొత్త చిన్న పిల్లలే వేయాలని కాదు ఎవరైనా ఏదైనా వేరే వాళ్ళకి సహాయం చేస్తుంటే అక్కడ వాతావరణం ఏమవుతుందంటే క్షేమకరంగా ఉంటుంది అనమాట అందరూ కూడా ఒక ఏమంటారు ఒక గౌరవం లేదు అందరికీ ఒక నమ్మకం అనేది కలుగుతుంది ఏదేమైనప్పటికీ కొత్త వారికి శిక్షణ ఇవ్వడం అంత సులభం కాదు దానికి ఎంతో సహనం అంకిత భావం మరియు వినయం అవసరం సో ఇవి చాలా ముఖ్యం కొత్త వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎన్నో సంవత్సరాలు బయట ఉండి ఎన్నో వాళ్ళు చెడు అలవాట్లతో రకరకాలైన మిథ్య అహంకారం అవన్నీ ఉండొస్తారు ఇప్పుడు నేను చెప్పాను నువ్వు వినాలా అలా అనమాట చెప్పింది వాళ్ళు వినలేరు ఇమీడియట్గా అందుకనే సహనంతో అంకితభావంతో వినయంతో మనం వాళ్ళకు ఆదర్శప్రాయం చూయిస్తూ వాళ్ళకు శిక్షణ ఇవ్వడం మందిరంలో ప్రారంభం భక్తులకు శిక్షణ ఇచ్చే క్రమబద్ధమైన కార్యక్రమం ఉన్నప్పటికీ లేనప్పటికీ అటువంటి శిక్షణ వాతావరణం ఖచ్చితంగా ఉండాలి ఇక కొన్ని టెంపుల్స్లో ఉంటుంది సపరేట్ ట్రైనింగ్ ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ బట్ కొన్నిసార్లు ఉండకపోవచ్చు ఉండకున్నా సరే ఓల్ ఎన్విరాన్మెంట్ శిక్షణతో ఉండాలన్నమాట అది రోజంతా శిక్షణ ఇవ్వడం అన్నట్టు రోజంతా శిక్షణ వాతావరణం ఉండాలి కనిష్ట భక్తులు వీలైనంత త్వరగా ఇక్కడైనా ఏ సమయంలో అయినా కృష్ణ చైతన్యాన్ని ప్రతిపాదించగల యోగ్యత కలిగిన ప్రచారకులుగా అర్హత సాధించారు చైతన్య మహాప్రభు కీర్తిని వ్యాపింపజేయడం కోసం తన జీవితాన్ని అంకితం చేయగలిగే నమ్మకంతో కూడిన వందల వేల కొంత భక్తులు ఈ ఉద్యమానికి అవసరం ఈ విధంగా కొత్తగా చేరిన వారికి ఖచ్చితంగా శిక్షణ అవసరం సో అందుకే కొత్త వచ్చిన ప్రభుపాల పుస్తకాలు చదవాలి అసలు మన తత్వం ఏంది ఈ తత్వాన్ని మనం ఇతరులకు చెప్పగలగాలి ఈ తత్వాన్ని మనం అవగతం చేసుకోగలగాలి సో అందువల్ల అసలు ప్రభుత్వ పుస్తకాలు చదవడం చాలా ముఖ్యం దాని ద్వారా చాలా శిక్షణ జరుగుతుంది సో ఆ విధంగా మనం ఇతరులకు కూడా శిక్షణ ఇవ్వచ్చు అనమాట సో ఇక్కడ మనం యాక్చువల్లీ బ్రహ్మచారులు అంటే ప్రత్యేకంగా ఇట్లాంటి భక్తుల సముదాయంలో పూర్తి సమయం ఉన్నటువంటి గృహస్థులు కూడా బ్రహ్మచారి లాగానే నేనైతే వాళ్ళకు కూడా బ్రహ్మచారి లాగానే చూస్తాను వీళ్ళు గృహస్థులని చూడ ఎందుకంటే వాళ్ళు కూడా రోజంతా సేవ ఉంది అన్ని కార్యక్రమాలు పాటిస్తున్నారు కొందరు అయితే బ్రహ్మచారుల కూడా ఎక్కువ సేవ చేస్తున్నారు సో అందుకనే ఇక్కడ ఉన్న గృహస్థులు వాళ్ళ గృహస్థులు ఆ విధంగా చూడదు ప్రత్యేకంగా మనం గృహస్థలని మాట్లాడినప్పుడు ఈ ఈ కాంటెక్స్ట్లో ప్రత్యేకంగా బయట పని చేస్తూ బయట ఉద్యోగం చేస్తూ లేదంటే వ్యాపారం చేస్తున్న గ్రోస్ల విషయంలో మనం మాట్లాడుతున్నాం ప్రత్యేకంగా లేకుంటే వాళ్ళు ఇక్కడ మనం చూస్తుంటే కొన్నిసార్లు బ్రహ్మచర్యుల కంటే గ్రోస్లు ఎక్కువ సేవ చేస్తున్నారు ఎక్కువ డెడికేట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు అవకాశం ఇక్కడ ఉంది ఎందుకంటే ఓన్లీ జస్ట్ ఇక్కడ ఎక్స్ట్రా ఏముందంటే జస్ట్ వాళ్ళు భార్య పిల్లలతో ఉంటారు వీళ్ళు భార్య పిల్లలతో ఉండరు అంతే సో వాళ్ళకు కూడా ఏం స్పెషల్ లేవు కొన్ని కన్సిడరేషన్స్ ఇస్తున్నాం దానివల్ల కొన్ని సేవలు మేబీ ఒక గంట సేవ తక్కువనో లేదంటే కొన్ని చాలా తక్కువ చాలా తక్కువ కన్సిడరేషన్స్ ఉందనమాట మోస్ట్లీ సేమ్ యా ఇంకా ఇక ప్రభు చెప్తారు కదా సంతానం కోసం మైతును అదొక కన్సిడరేషన్ మిగతా విషయాలు అందరు ప్రోగ్రాం రావాల్సిందే అందరు అటెండ్ కావాల్సిందే అందరు సేవలు చేయాల్సిందే అందరికీ అన్ని పాలసీలు వర్తి వర్తిస్తాయి సో ఆ విధంగా ఇక్కడ అందుకనే గృహస్థ బ్రహ్మచారులు ఉపకురువన బ్రహ్మచారులు అంటారు వాళ్ళు నేను గృహస్థ నేను ఎట్లా ఎంజాయ్ చేసాను అట్లా లేదనమాట ఉపకూరున్న బ్రహ్మచారి నైష్టిక బ్రహ్మచారి అంటే జీవితాంతం ఆ జన్మాంతం బ్రహ్మచారి ఉండడం వాళ్ళు గృహస్థాశ్రమాన్ని తీసుకొని బ్రహ్మచర్యాన్ని పాటించడం అది చాలా అవసరం యాక్చువల్లీ సొసైటీ అదే అంటే ఈ బ్రహ్మచారి క్లాస్లో అందరు అటెండ్ అవ్వాలి యాక్చువల్గా అందరు గృహస్థులు కూడా ఉండాలి ఇంకా చెప్పాలంటే స్త్రీలు కూడా ఉండాలి అందరూ మొత్తం కమ్యూనిటీకి అంతా ఉండాలి చాలా ముఖ్యమైనటువంటి చాలామంది బ్రహ్మచారి క్లాస్ అంటే ఓన్లీ కామన్ నుంచి బయటపడడం అనుకుంటున్నాను బ్రహ్మచర్యం అంటే వాళ్ళు ట్రైనింగ్ వాళ్ళు ప్యాకేజ్ అన్నట్టు ఫుల్ టైం ఆశ్రమంలో ఉండడానికి ఏ అర్హతలు అవసరం మారాధన అన్నీ రాసారు శిక్షణ అనేది ఉదాహరణకు అంత ఓన్లీ కామంకు సంబంధించింది మైత్రులకు సంబంధించింది కాదు ఇందులో ఉన్నటువంటిది ఓవరాల్గా ఫుల్ టైం డివోటీ ఉండడం ఫుల్ టైం డివోటీ ఉండడానికి కావాల్సినటువంటి అవసరాలన్నీ కూడా ఇందులో వివరించబడ్డాయి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ రామ రాధికి జా భక్తి కాస్ మారాధికి జాయ్